कांग्रेस దయచేసి మీరే ఆలోచించండి ఎంత అన్యాయం ఇది ఆనాడు కేసీఆర్ 72000 కోట్లు ఇస్తాడు మరి నువ్వెందుకు ఇవ్వు నాయన తక్కువ ఇచ్చిండు ఆ కేసీఆర్ 72800 కోట్లు రైతు బంధు ఇచ్చిండు రుణమాఫీకి 28000 కోట్లు ఇచ్చిండు రైతు బీమాకు 5000 కోట్లు ఇచ్చిండు అట్లా మొత్తం తీస్తే 150000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు వీళ్ళు సగమంత చేసిందో లేదో 17000 చెప్తున్నారు మరి 150000 కోట్లు ఇచ్చిన కేసీఆర్ ఏం చెప్పాలి మా బిఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పాలి నువ్వు ఏమిట్లకి ఏమి ఇచ్చినావు గా వానకాలం రైతు బంధును రుణమాఫీ లేసినావు వా రైతు బంధు ఎగవేట్టావు రుణమాఫీ సగం చేసిన అని డబ్బ కొట్టుకుంటున్నావు గీంత అర్థమైతలేదా మాకు మా రైతులకు తెలుస్తలేదా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇకపోతే రైతు బంధు సంగతి తిన్నారు రుణమాఫీ సంగతి తిన్నారు బోనస్ ఏం చెప్పిండు ఎలక్షన్ల ముంగట వడ్లకు బోనస్ మక్కలకు బోనస్ పత్తికి బోనస్ జొన్నలకు బోనస్ శనగలకు బోనస్ అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు కానీ ఏమైంది ఇప్పుడు బోనస్ బోగస్ అయిపోయింది పోని అదన్న సరిగ్గా ఇచ్చిండా సన్నాలకు మాత్రమే బోనస్ అన్నాడు ఇవాళ వనపర్తిలో మీరు అడుగుండ ఎక్కండి సన్నాలు కొన్నారా ఏందన్న పత్తి కొంటున్నారా ఎక్కడన్న 7521 రూపాయలకు మద్దతు ధర ఉన్నది ఇలా పత్తికి కానీ పాపం రైతులు 5000కు 6000కే పత్తి అమ్ముకుంటున్నారు పత్తి రైతులు ఈ రాష్ట్రంలో గొలగొల ఏడుస్తున్నారు ఖమ్మంలో మార్కెట్లో ధర్నా అవుతున్నది వరంగల్ మార్కెట్లో ధర్నా అవుతున్నది కానీ రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లేదు ఇటు పత్తికి మద్దతు ధర వస్తలేదు వడ్లకు కొబ్బరికాయలు కొట్టిరు తప్ప సంచులు రాలేదు ట్రాన్స్పోర్ట్ ఫైనల్ కాలేదు మిల్లులకు అలాట్మెంట్ కూడా గానటువంటి పరిస్థితి ఉన్నది అంటే బోనస్ బోగస్ రైతు బంధు ఎగవెట్టిండు రుణమాఫీ అయితలేదు ఇవన్నీ చూస్తే అంత ఆగమాగం చేసిండు మంచిగా ఉన్న తెలంగాణ ఏం జరిగింది డెడ్ లైన్లు మారినాయి పేపర్లలో హెడ్ లైన్లు మారినాయి రుణమాఫీ మాత్రం ఒక లైన్కు రాలే అంతేనా కదా రేవంత్ రెడ్డి పెట్టిన డెడ్ లైన్లు మారినాయి పేపర్లలో హెడ్ లైన్లు మారినాయి రుణమాఫీ మాత్రం ఒక లైన్కు రాలే ఎన్ని డెడ్ లైన్లు పెట్టిండ్రే డిసెంబర్ 9, 2023 నాడు రుణమాఫీ అన్నారు చేయలే 15 ఆగస్టు నాడు రుణమాఫీ అన్నారు చేయలే దసరా పండుగ వరకు రుణమాఫీ అయిపోద్దన్నారు చేయలే మొన్న అన్నారు డిసెంబర్ 9, 2024 సోనియా గాంధీ జన్మదినానికి రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు ఆ డేట్ రాకముందే మళ్ళా మాట మార్చిండు వ్యవసాయ మంత్రి లేలేలే మొత్తం చేయము డిసెంబర్ 9, 2024 నాటికి ఓ 2-3 లక్షల మందికి చేస్తారట చేయాల్సింది 22 లక్షలు డిసెంబర్ 9, 2024 ఇంకొక 2-3 లక్షల మందికి చేస్తారట అంటే ఇంకెన్నేళ్ళు చేస్తావు నాయన ఇంకా ఎన్ని వాయిదాలు పెడతావు డెడ్ లైన్లు మారుతున్నాయి హెడ్ లైన్లు మారుతున్నాయి రుణమాఫీ మాత్రం ఇప్పటికీ ఒక లైన్కు రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో మన కళ్ళ ముందు కనబడతా ఉంది ఏ విషయంలో మాట నిలుపుకున్నాం ఆలోచించండి మా నిరంజన్ అన్న ఎంత కష్టపడ్డాడే నాకు తెలుసు ఈ వనపర్తి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ మా నిరంజన్ అన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ ఈ ప్రాంతంలో వలసలు ఉండేవి అన్న చెప్పిండు మాది వలసల వనపర్తి అనేవాడు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో నిరంజన్ అన్న రాత్రింబవళ్ళు కష్టపడి గా బుద్ధారం బ్రాంచ్ కెనాల్ దవ్వించిండా లేదా గణపురం కెనాల్ దవ్వించిండా లేదా అరే బుద్ధారం బ్రాంచ్ కెనాల్ అయితే నాకు తెలుసు